वेरा इध गो कटा ए पिशा ये कुट्टे वे ओय अदरी ना शॉट अम्मनी अम्मा करने चली नी मेरे आशल बैठ कौन हरी पे ए वरानो बिल्ले ये बड़ बैन वो बिल्ले बैन ये वर सर मेरे अपल स्वामी राम स्वामी वेंकट स्वामी मुनि स्वामी रंग स्वामी नरसिंह स्वामी कुमार स्वामी अय्यर स्वामी वेरा स्वामी अरे आपो అయిపోయిందా ఇలా తొమ్మిది మంది పుట్టి చస్తే ఈసారి పుట్టేవాడు చచ్చేవాడు కాకూడదు చంపేవాడు కావాలని మా అమ్మ నాకు అసలు పేరే పెట్టలేదురా అవునా అవును నేను నీకు పేరు పెడతలే గాని మీ ఊరికి హైదరాబాద్ నుంచి శ్వేత అనే అమ్మాయి వచ్చిందట ఇక్కడే ఉందట ఎక్కడ ఉందో చూపిస్తావా ఈ బిల్లకి వచ్చింది ఎవరో తెలుసా ఎవరు శ్వేత అవునా ఎక్కడ ఉంది అక్కడ ఉంది నమస్తే అమ్మా మంచిగా ఉన్నారా వీళ్ళందరూ నీ ఫ్రెండ్స్ ఆహా చిచ్చి బానే ఆడుతున్నారా ఏ మాట ఇది బిల్లం కోడు బిల్లం బిల్లివు ఏ బిల్ల ఇదిగో బిల్ల అది బిల్ల అంటే ఇదా ఇదిగో నీ బిల్ల అక్కడ మీ నాన్న నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని పరేషాన్ అవుతున్నాడు మనం పోదాం పద ఎక్కడ పోయింది ఇక్కడ ఆడుకుందాం రే తొక్కరా నురామా ఏయ్ వదులు చేతి బా నువ్వేంట్రా మధ్యలో ఏయ్ రా సచ్చిడ చెయ్యి వదలండి నువ్వేంట్రా మధ్యలో ఏరా చెప్పరా బిల్లంత లేవు కొడతారా నువ్వు జాగ్రత్త ఇన్ని రోజులు నీ ఊళ్ళో ఉండనిచ్చింది వీళ్ళిద్దరిని కాపాడడానికి తిరిగి ఊళ్ళోకి వచ్చామన్నారు కాపాడలేదే వీళ్ళని వీళ్ళని చూడు చూడు అసలు వీళ్ళెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమైనా తెలుసుకున్నారా ఎందుకు తెలుసుకుంటారులే పెళ్లి పెటాకులు లేని మీకు బిడ్డల విలువ ఏం తెలుస్తుంది పని పాట లేకుండా బాగా తిని నిద్రపోవడానికి ఈ ఊరిని వదిలి వెళ్ళలేకపోతున్నారు
నయ్యను భయను ఒప్పించి పిల్లకు పెళ్లి చేసి పంపి అసలు నీకు బుద్ధుందా ఆ రోజే చెప్పాను మీకు వీళ్ళ గురించి ఈ రోజు ఊరు ఊరు అంతా గొడవలు పడాల్సి వచ్చింది చూడమాయ్ ఇప్పుడు నాకు 60 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఈ ఊళ్ళో ఎట్టాంటి చేసావు నేను ఎప్పుడు చూడలేదు ఇక మీద చూడదలుచుకోలేదు చెప్పా నీ తల్లిదండ్రులు ఎవరా చెప్పమ్మా మీ నాయన పేరు ఏంటి ఆది కేశవులు మీ అమ్మ పేరు సరస్వతి సరస్వతి మీ ఇంటి పేరు కేతిరెడ్డి అంటే మీ నాయన పేరు కేతిరెడ్డి ఆది కేశవులు తప్పక ఏంటి ఇదంతా చూడు ఈ నేనా మీ నాయన అవును ఈనే మా డాడీ అవును తన ఫాదర్ ఫోటో ఇక్కడ ఉందండి ఎక్కడ నా బంగారు తల్లి ఎప్పుడు వస్తుందిరా వచ్చేస్తున్నామా ఊరికే కంగారు పడబాకు నోరు మొయ్యరా ఇదిగో వస్తున్నారు ఇదిగో వస్తున్నారని పొద్దుట నుంచి చెప్తూనే ఉన్నావు ఎక్కడరా 2 సంవత్సరాలైంది ఓ ఎదవ నా కూతుర్ని తీసుకుపోయి ఇంతవరకు దాని మొహం కూడా నాకు చూపించలేదు వద్దు వద్దంటుంటే నాకు తెలియకుండా ఓ కులం గోత్రం కానీ ఆ ఎదవకిచ్చి పెళ్లి చేసి రాత్రికి రాత్రే పంపించేశావు ఆ ఎదవ దాన్ని ఏం చేశాడు నా కూతురు ఎలా ఉందో దానికి ఏంటమ్మా మహాలక్ష్మిలాగా ఉంటది నీకు తెలుసు కదా చిన్ననాటి నుంచి అది జరిగిన కాదం లేను ప్రేమించానన్నయ్య అంది అటు మాత్రం పరాయాడా చిన్ననాటి స్నేహితులే కదా పెళ్లి చేసి పంపించాను అందుకే అందుకే నీకు నాకు కాకుండా చేశాడు ఎదవ సత్యనుడు ఎలా ఉన్నా అత్తమ్మా ఎలా ఉన్నావమ్మా ఇలా నువ్వు వస్తావు అనుకోలేదు తల్లి నేను వచ్చేసాను కదమ్మా నా తల్లి మిమ్మల్ని తలుచుకొని రోజు లేదమ్మా క్షమించండి అత్తయ్య గారు ప్రేమించిన అమ్మాయి కోసం మిమ్మల్ని కష్టపెట్టాల్సి వచ్చింది కన్న కూతురు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలియాలి అందుకే నా కూతురుని మీకు ఇచ్చిస్తున్నాను నువ్వు ఇచ్చేదేంటి ఇక నుంచి నా కూతురు నా మనవరాలి నా దగ్గరే ఉంటారు అలాగే నన్ను కూడా మీ దగ్గరనే ఉండనివ్వండి రేయ్ రేయ్ సోదాపి వెళ్ళి పని చూడండిరా రా బంగారు రా అమ్మ సంగతి తెలిసిందే కదా రా రేయ్ రేయ్ ఏంట్రా ఏటో అయ్యా ఇది అమ్మగారి కోసమని ముందు అల్లుడికి తర్వాత అత్తయ్య గారికి అవును మీ ఊర్లో నీళ్ళేంటి బావా ఎంత ఉప్పగా ఉన్నాయి రాజు గోమూత్రం తెచ్చావా అత్తగారు అడిగితే నామకం చూస్తాడంటరా ఇప్పుడు మీరు తాగింది అదేనండి అందరూ కొత్తగా వచ్చిన అల్లుడికి స్వీట్ డ్రింక్ ఇస్తారు కానీ మీ అమ్మ సాల్ట్ డ్రింక్ ఇచ్చింది ఆవిడ ఇచ్చిందాక అగమేటి ఓహో తొందరపడిపోయావు అయినా పర్లేదులే రక్తశుద్ధి బావా అవును గానే వ్యాపారం ఎలా ఉంది ఏం వ్యాపారం బావా పట్నంలో అంతా మోసం మోసం చేయటం వచ్చిన వాడు మనగాడు డబ్బునవాడు ఎంత ఎదవైనా గౌరవం ఉంటుంది నలాంటి అమాయకులు సిటీలో బ్రతకలేరు బావా అందుకే ఒక నిర్ణయానికి వచ్చి నీ దగ్గరకు వచ్చాను ఏంటి బావా మేం కూడా మీతోనే ఉండిపోతాం బావా నమస్కారం తమరు చెప్పినట్టే అమ్మవారి నగలకి మెరుగు పెట్టించాను ఇగో చూడండి ఇవి అమ్మితే ఎంత వస్తుంది బావాయి బావా అలాగే అనకూడదు తరతరాలుగా మన పూర్వీకులు తయారు చేసిన నగలు అయ్యే లక్షలు ఉండొచ్చు కోట్లు ఉండొచ్చు సరే గారి పంతులు ఇవి అమ్మవారికి ఎప్పుడు అలంకరిస్తారు వచ్చే వైశాఖ పౌర్ణమి నాడు అలంకరించాలి
అంతవరకు ఇగో మీ బాధ్యతగా అప్పగిస్తున్నాను. సిల్లు వచ్చింది ఇక నాకెందుకు అన్ని బాధ్యతలు సిల్లునే దోచుకుంటాయి. పదని పదని చిత్తం వస్తాండి. నూరారా ఎలరే నా చిట్టి తల్లి. దీనికి ఏం పేరు పెట్టావమ్మా? పేరా? పేరు పెట్టాల్సింది నువ్వే కదమ్మా. నీ చేతులతో దీనికి గోరుముద్దలు తినిపించాలి. నువ్వే దీన్ని కాలేజీకి పంపించాలి. నాలా కాకుండా నీ ఇష్ట ప్రకారమే దీనికి పెళ్లి కూడా చేయాలమ్మా. అంతవరకు నేను బతుకుంటానమ్మా. అమ్మమ్మమ్మ అంత మాట అనకండి. అమ్మవారి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు నిండు నూరేళ్ళు బతుకుతారు. దీర్ఘాయుష్మాన్ భవ. పూజారి గారు అమ్మా మంచి ముహూర్తం చూడండి. నా మనవరాలకి నామకరణం చేయాలి.